ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వత్తడి వాగు, కడెం, గడ్డన వాగు, స్వర్ణ, కొమరం భీం ప్రాజెక్టులకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా బోధ్, నేరేడిగొండ, ఇచ్చోడ మండలాలతో పాటు నిర్మల్, ఖానాపూర్, కడెం మండలాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లో కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో ఆయకట్టు రైతులతో పాటు మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో తరలిస్తున్న 10 కేజీల 800